విజయవాడ నగరం అంటే కొన్ని కులాలకే పరిమితం. ఈ కొన్ని కులాలే ఏదన్నా పోరాడతారు లేదా ఫైట్ చేస్తారు అనుకుంటే చాలా తప్పు. ఇక్కడ బీసీలు బలమైన వ్యక్తులు, ఏ పోరాటానికన్నా నుంచుంటాం. పాత రోజులు గుర్తు పెట్టుకొని మీరేదో అనుకుంటే కాదు. బలహీన వర్గాలు ఇక్కడ అడ్డ విజయవాడ గడ్డ, అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. నా చివరి రక్త బొట్టు వరకు చంద్రబాబు గారితోనే ఉంటా. ఇవాళ ఈ సమావేశానికి రావడానికి కూడా మా వాళ్ళు ఏదన్నా ఆవేశపడి ఎక్కువ తక్కువ మాట మాట్లాడతారని నేను ముందుగానే వాళ్ళకి చెప్పా. మీరు అక్కడ చక్కగా మాట్లాడాలి, నాకు ఇంత డ్యామేజ్ కూడా అవ్వకూడదు, సరే నేను వస్తాను అని వచ్చాను. చంద్రబాబు నాయుడు గారి నిర్ణయానికి కట్టుబడి ఉందని తప్ప మనం జీవితంలో ఆ కుటుంబానికి అంకితంతో పనిచేయాలి తప్ప మనందరం కూడా ఆయన టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, పదవి ఇచ్చినా పదవి ఇవ్వకపోయినా, ఏం చేసినా సరే చివరి రక్తబట్టు వరకు చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాం. ఆయన గురించి పోరాడతాం. బుల్లెట్ ట్రైన్ స్పీడ్తో శత్రువుల మీద మేము ఎప్పుడు కూడా పోరాడతామని తెలియజేయడమే కాకుండా, సార్ చంద్రబాబు గారు ఇక్కడ ఏంటంటే వెనక పట్టుమని 10 మంది 100 మంది అనుచరులు లేని వాళ్ళు కూడా నాయకులు, కానీ మాకు ఇంతమంది బలం ఉండి కూడా మేము ఏమీ చేయలేని పరిస్థితి. నేను అప్లికేషన్ ఇవ్వడానికి అమ్మవారిగుడి దగ్గరికి వెళ్తే పెద్ద జనంతో వెళ్తే అదేదో బల ప్రదర్శన అని వేరే రకంగా రాంగ్ తెచ్చారు. నాకు జనం ఉన్నారు, మాకు జనం ఉన్నారు కాబట్టి మేము జనంతో పెడతాం. ఇవాళ టికెట్ రాని వాళ్ళు ఆలీలు పెడుతున్నారు, 100 మంది ఒక 200 మందితో మీటింగ్. ఇవాళ ఇంతమంది నా సంబంధం లేకుండా వీళ్ళు పెట్టిన మీటింగ్ ఇది, ఇంతమంది వచ్చారు. మేము ఎవరిని బెదిరించే టైపు, బ్లాక్మెయిలింగ్ చేసే టైపు కాదు. అలాగే నా అభిమానాన్ని చాటుకోవడానికి మీకు రక్తంతో కాలు కడిగితే దాన్ని ఒక రకంగా అర్థం చేసుకున్నారు. ఇవాళ ఈ మీటింగ్ పెడితే ఇంకొక రకంగా సిగ్నల్ వెళ్ళచ్చు కాబట్టి ఇక నేను ఈ మీటింగ్లు పెట్టను. బల పెద్ద జనంతో మీకు ఇంకా అప్లికేషన్లు పెట్టను. నా రక్తంతో మీకు కాలు కడగడం అంటారా? అది ఎవరు చెప్పినా ఆపను. ఎప్పుడైనా కడగాల్సి వస్తే నిజంగా కడుగుతాం. మళ్ళీ చంద్రబాబు గారు అంటే నాకు ప్రాణం, కానీ దయచేసి వీటిని మాత్రం ప్రజలు అపార్థం చేసుకోవద్దు. ఇదేదో బ్లాక్ మెయిలింగో లేకపోతే బెదిరిస్తున్నారు, కొంతమందికి ఉండదు, కానీ నాకైతే ఆ తలంపు ఉండదు. నాది ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మనస్తత్వం, ప్లేయర్ మనస్తత్వం. చంద్రబాబు గారికి ఆ విషయం తెలుసు. నా జీవితాంతం కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాను. ఇంక ఇలాంటి మీటింగులు కానీ అలాంటి ర్యాలీలు కానీ లేదా రక్తంతో కాళ్ళు కడిగి కానీ ఇంకా టిక్కెట్లు టిక్కెట్ విషయమే ఎత్తను. చంద్రబాబు గారు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక టిక్కెట్ విషయమే ఎత్తను. ఈరోజు బట్టి చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా సైనికుల్లాగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మనందరం చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉండాలి. ఉంటావా ఉండవా? జై బుద్ధా, జై బుద్ధా అంటూ ఉండాలి. అది చెప్పడానికే నేను ఈ వేదిక మీదకి వచ్చా. ఎందుకంటే రకరకాలుగా అనుకుంటారు, ఇప్పుడు వేదిక మీదకి వచ్చి ఏదో నేను తొడలు కొడతానో లేకపోతే నాకు టికెట్ ఇవ్వకపోతే ఊరుకున్నానో ఏదేదో ఊహించుకొని ఉంటారు కొంతమంది. నేను అలాంటి క్యారెక్టర్ కాదు, నాది అలాంటి క్యారెక్టర్ కాదు. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాడిని కాదు, లేదా అన్నం పెట్టి చేయని కొరికేవాడిని కాదు. చంద్రబాబు గారు దేవుడు అంటే దేవుడే, సచ్చేవరకు దేవుడు అంటే ఒకే ఒక మాట మీద ఉంటా. కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కూడా చెప్తున్నా, ఎక్కడన్నా పొత్తుల్లో భాగంలో టికెట్లో అటు ఇటు అయినా సరే ఇలాగ మాలాగా సమన్వయంతో ఉండండి. సమన్వయంతో మన నాయకులు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండండి తప్ప జెండాలు తగలబెట్టడం, బ్యానర్లు తగలబెట్టడం అంటే మన ఇల్లు మనమే తగలు పెట్టుకున్నట్టు అయింది. మన వెనకదల ఆయన ఉంటేనే మనకు విలువ, ఆయన లేకపోతే విలువ ఉండదు. అది కూడా గుర్తు చేసుకోండి ప్రతి ఒక్కరూ. సార్ చంద్రబాబు గారు ఒక్క విషయం మాత్రం చెప్తున్నాను, మీరు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా,
నా వెంటున్నటువంటి నా అనుచరులు కానీ ఈ పార్టీ వాళ్ళని కానీ నా కుటుంబ సభ్యుల్లాగా నా జీవితాంతం కాపాడుకుంటా. మీకు ఒకటే చెప్తున్నా, జీవితాంతం కాపాడుకుంటాను. మీ ప్రేమకి నేను దాసుడిని. నేను ఎలాగా చంద్రబాబు గారంటే అంత అభిమానం, మీరందరన్నా నాకు అంతే అభిమానం. ఇంకెంతకన్నా నేను ఎక్కువ మాట్లాడలేను. పార్టీకి నాయకుడికి లాయల్గా ఎలా ఉండాలో చెప్పడానికే వచ్చా తప్ప బెదిరింపులో లేకపోతే భయపెట్టడాలో లేకపోతే నాకు అది కావాలి ఇది కావాలి లేకపోతే నేను రాజీనామాలు చేస్తాం మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పడానికి కాదు. మనం పెట్టినటువంటి ఈ మీటింగు రాష్ట్రంలో తెలుగుదేశానికి తెలుగుదేశం పార్టీకో లేకపోతే జనసేన పార్టీకో ఒక సంకేతం కావాలి. ఏంటంటే పలానా చోట ఇచ్చినా ఇవ్వకపోయినా ఇలాగ పార్టీకి అంకిత భావంతో పార్టీకి లాయల్గా ఎన్నాళ్ళు 4 సంవత్సరాల 10 నెలలు ఎలాగున్నాడో అలాగే ఉన్నాడు. కానీ అతను ఒక్క అడుగు కూడా ముందుకేసి తప్పు మాట్లాడలేదని చెప్పుకోవడానికే నేను ఇవాళ ఇక్కడికి వచ్చా. పోతే ఇంకొక విషయం లాస్ట్ అండ్ ఫైనల్, చంద్రబాబు గారి దగ్గర ఎంతో పేరు ప్రతిష్టలు ఉండి మంచి అవకాశం ఉన్నటువంటి నాకు వీడి కేసు నేననే కోవట్టు కట్టప్ప అంటే ఆడికో చరిత్ర ఉందమ్మా. కట్టప్ప కాదు ఈడు, కోవట్టు ఈడు. కట్టప్ప వేరు, కట్టప్ప బొమ్మ నిజంగా వ్యక్తిగతంగా మంచివాడే. అతను అతను ఏంటంటే ఇచ్చిన మాట కోసం చెప్పాడు. కట్టప్ప కాదు ఈడు, కోవట్టు. ఈడు కోవట్టు ఏం చేశాడంటే ఈడు చెప్తున్నానమ్మా 2 నిమిషాలు అది. వాడికి నాకు ఆస్తి తగాదాలు లేవు, రాజకీయ తగాదాలు లేవు. ఒకే ఒక తగాదా ఉంది, ఫ్లైఓవర్ ఉద్యమం చేసాం. దాంట్లో అందరూ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, అందరం కలిసి కూర్చొని చేసాం. చంద్రబాబు గారు దానికి వచ్చాడు. వచ్చి ఆ విషయాన్ని ఎంత హైలైట్ చేశారని మమ్మల్ని మెచ్చుకున్నాడు. ఆయన ప్రతి మీటింగ్లో చెప్పాడు. తర్వాత ఈ దరిద్రుడు వచ్చాడు, ఈడు నానీగాడు. నానీగాడు వచ్చి నాకెక్కడ పేరు వస్తుందా అని, ఎక్కడ పేరు వచ్చిందని వీడేదో వీడు సొంత డబ్బులు తెప్పించినట్టు ఫ్లైఓవర్ ఉద్యమం ఆడేది. ఫ్లైఓవర్ ఉద్యమం నేను చేస్తే ఏమంటే తెలంగాణ ఉద్యమం చేసింది ఎవరో, కేసీఆర్. ఇచ్చింది సోనియా గాంధీ. సరే ఓకే, కేసీఆర్కి పేరు వస్తుందా సోనియా గాంధీకి వస్తుందా? ఉద్యమం చేసిన వాళ్ళకే కదా. అలాగే తెచ్చింది ఎవరు? చంద్రబాబు గారు తెస్తే వీడు తెచ్చానంటాడు ఏంటి? వీడికి ఏంటి అక్కడ ఉంది? అక్కడ ఎవడు ఢిల్లీలో అసలు ఈ కేసునా నాని అనేవాడు ఎవడు కానీ తెలుసు? దున్నపోతులాగా శరీరం వేసుకుని అక్కడికి వెళ్తే వాడు అక్కడి నుంచి నా మీద పగబట్టాడండి. పగబట్టి 2014లో నేను ఇన్ఛార్జిని అయితే నన్ను తీసే వరకు ఊరుకోలా. పాప నిజంగా సుజనా చౌదరి గారు ఆయన కాదని ఏదో రాజీ చేసి ప్రెసిడెంట్ వేసి ఇచ్చేసాడు, అయిపోయింది. తర్వాత 2019లో గెలిచిన తర్వాత చక్కగా ఒక కుటుంబంగా వెళ్తున్నటువంటి పశ్చిమ నియోజకవర్గాన్ని నాశనం చేయడానికి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి నేను రాజీనామా చేస్తా, నన్ను కోఆర్డినేటర్ వేస్తావా ఇవా అని నాశనం చేసి వెల్లంపల్లికి కోవట్టుగా మారి పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ వేసుకొని ఒక్కసారి కూడా పశ్చిమ నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా పార్టీని నాశనం చేసినటువంటి దుర్మార్గుడు. అరే కేసీఆర్ నాని, నీకు చెప్తున్నా, నువ్వు నాతో ఆట మొదలుపెట్టావు, లాస్ట్కి నీ ఆట కట్టిస్తాను నేను. నువ్వు ఆట నాతో మొదలుపెట్టావు, నేను మొదలు పెట్టాల ఆట. నువ్వు మొదలు పెట్టావు నాతో, నీ ఆట కట్టిస్తా. నువ్వు వైసీపీ ఏదో ప్రభుత్వంలో ఉంది, పోలీసు బలగాలు ఉంటాయి, నీ వెనకతలు వస్తారనుకుంటున్నావేమో. నిన్ను పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల్లో రాయలసీమలో ఎలా చూపిస్తారో, నిన్ను పశ్చిమ నియోజకవర్గంలో నీకు సెర చూపిపోతే నన్ను అడుగు. నేను ఒకసారి ప్రెస్ మీట్లో చెప్పా, ఏదో డబల్ మర్డర్ కేసులో సింగిల్ ముద్దాయి లాగా తెలుగుదేశంలో ఉన్నంతవరకు పోరాడాడు, మాట్లాడాడు. డబల్ మర్డర్ కేసులో సింగిల్ ముద్దాయి అంటే ఏంటి తెలుసు కదా? ఒక మనిషిని 10 మంది చంపుతారు, అది మామూలుగా ఎక్కడైనా. వీడు ఒక్కడే ఇద్దరిని చంపినట్టు ఫీల్ అయ్యేవాడు. వీడు ఎవడు చంపదెబ్బ కొట్టింది లేదు. ఈ కృష్ణా జిల్లాలో వంశీ నాని వీళ్ళందరూ కూడా ఇదే టైపు. వీళ్ళకేంటంటే నేను ఒక మింగుడు పట్ల, వీడేంటారని ఏమో మాట వస్తే మన బండారం అంతా బయటపడుతున్నాడు.
ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పాత పరిచయాలతో ఈ కోవర్టి నాని గారు నాకు అడ్డుపడుతున్నాడు. వాడికి పాత పరిచయాలు ఉన్నాయి కదా, ఆ పాత పరిచయాలతో అడ్డుపడుతున్నాడు. కానీ నేను నమ్ముకుంది చంద్రబాబు నాయుడు గారిని. మీరు కూడా ఎప్పుడు కూడా మనం ఎన్నికలు అయ్యే వరకు చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మనకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనకి మనం లాయల్గా ఉండడం, మన భక్తిని ఇంకా రెట్టింపు చేసుకోవడం, మనం ఇప్పుడు వరకు 100 కిలోమీటర్ల స్పీడ్తో ప్రతిపక్షం మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరైనా వాగితే వెళ్ళాం, ఇప్పటి నుంచి 200 కిలోమీటర్ల స్పీడ్తో మనం వెళ్ళాలి ప్రతి క్షణం కూడా. ఇంకొకటి ఏంటంటే విజయవాడ నగరంలో ఏదన్నా అల్లర్లు బొల్లర్లు జరిగినా సరే ఎనీటైం మనందరం కూడా కలిసికట్టుగా వాళ్ళని ఎదుర్కోవడానికి ఉండాలని. ఇంతకంటే ఇది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఎవరికైనా టికెట్ రాకపోయినా, జనసేనలో ఎవరికైనా టికెట్ రాకపోయినా ఒక ఆదర్శంగా ఇలాగ మాట్లాడి పార్టీకి లాయల్గా ఉన్నానని చెప్పాలని నేను ఇక్కడికి వచ్చాను. జై హింద్, జై చంద్రబాబు. ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు నాకు 1000 కోట్ల ఆస్తి ఇచ్చాడయ్యా. ఎలా ఇచ్చాడు చెప్పనా? ఇందా చెప్పా, చంద్రబాబు నాయుడు గారు 100 సంవత్సరాలైన ఈ భారతదేశంలో గుర్తించుకునే మనిషి. ఏదో ఇవాళ రేపు కాదు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు నా లాయల్టీని చూసి, నన్ను చూసి, నా నిజాయితీని చూసి ఒక అభినందన పత్రం ఇచ్చాడు. అది 1000 కోట్లతో సమానం నాకు. ఈ పదవులకు ఎదువులు కాదు, నా మనవుళ్ళు వాళ్ళ మనవుళ్ళు చంద్రబాబు నాయుడు గారు మా వెంకన్న గారికి ఇది ఇచ్చాడని చెప్పుకోవడానికి ఇది ఒక్కటి చాలు. ఆస్తి నా ఆస్తి. ఈ చంద్రబాబు గారు ఏమి రాసిచ్చారో ఒక్కసారి మన ఏడుకొండల గారు చదువుతారు, తర్వాత ఈ సభను ముగిద్దాం. జై తెలుగుదేశం, విజయాభినందనలు. తమిళలో కొంచెం సైలెంట్గా ఉండండి. విజయాభినందనలు. రాజకీయ నైతిక విలువలకు శాసన మండలి సాక్షిగా పట్టం కట్టి ప్రలోభాలకు లొంగకుండా నిస్వార్థం నిజాయితీలను ఊపిరిగా శ్వాసించి తెలుగుదేశం పార్టీ కీర్తి పతాకాన్ని విశ్వవీధుల్లో రెపరెపలాడించిన గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ బుద్ధా వెంకటేశ్వరరావు అనబడే వెంకన్న గారు, ప్రజారాజధాని అమరావతి కోసం శాసన మండలిలో మీరు సాగించిన ధైర్య స్థైర్య నిస్వార్థ సమరం విజయానికి 5 కోట్ల ఆంధ్రుల తరఫున అభినందిస్తూ మీ చంద్రబాబు నాయుడు. జై బుద్ధా, జై జై బుద్ధా, జై బుద్ధా, జై బుద్ధా, జై బుద్ధా. ఇది నా 1000 కోట్ల ఆస్తి. ఇది ఎందుకంటే భారతదేశం ఉన్నంత వరకు, ఆంధ్ర రాష్ట్రం ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చెరగపోయినటువంటి ముద్ర. ఆయన నాకు ఇది ఇచ్చాడంటే గాంధీ మహాత్ముడు, కొంతమంది చూస్తాం మనం స్వాతంత్ర పోరాటంలో వాళ్ళ పోరాటాన్ని గుర్తించి లేఖలు రాయడం. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి నాకు ఇది ఇచ్చాక ఇక ఎంతకంటే నాకేంటని మీ అందరూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.